నాగరిక సమాజం మరిచిపోయిన అద్భుత శక్తులున్న చెట్టు నల్లేరు. నల్లేరు మీద నడక అన్న సామెత ఎందుకు పుట్టిందో గాని నల్లేరు మొక్క మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఇంటి గుమ్మానికి నల్లేరు కట్టినా, గోడపై పెట్టినా, ఇంట్లో నల్లేరు పెంచినా ఎంతో మంచిదని చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అలాంటి నల్లేరు వైద్యపరంగా అమృతంతో సమానమైంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు, జీర్ణ సంబంధ వ్యాధులకు ఇలా నల్లేరు ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతోంది. ఆయుర్వేద వైద్యంలో నల్లేరు తీగదే అగ్రస్థానం. నల్లేరుతో పచ్చడి చేసుకుని నెయ్యితో కడుపు నిండా భోజనం చేయడం ఇప్పటికీ పల్లెల్లో కనిపించేదే. నల్లేరు పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాంటి నల్లేరు ఇప్పుడు వెనకబడింది. నాగరిక వంటలు, మందుల మోజులో నల్లేరు గురించి నేటి తరానికి తెలియకుండా పోయింది. నల్లేరు దీని పేరు నల్లేరు. ఇది మంచి ఆయుర్వేద మూలికగా మంచి పచ్చళ్ళు చేసుకొని సంగట్లో కానీ అన్నంలో కానీ తింటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్తారు. ఇది వచ్చేసి మా మళ్ళా ఇంటి గుమ్మం ముందు కట్టుకుంటే భూత వైద్యానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. ఏది ఆపారించకుండా ఒక చీడపడి అనేది ఏముండకుండా ఉంటుందని మన పెద్దలు చెప్తారు. చెట్టు తప్పకపోతే చెట్టు అంతా ఒక 20 అడుగులు కానీ 30 అడుగులు కానీ అరే ముదురు తిన కూడా ఓన్లీ లేత తింటారు. అవును, ముదురు ఎందుకు తింటారు? ముదురుకాడికి లేత బాగుంటాయి. నారు తాగినట్టు వస్తుంది అంచులు, ఇదంతా బాగా వస్తుంది. ఎంత ఇది? 540. ఉన్నది తల్లో ఉన్న చుండు గిండంతా పోయి బాగుంటుంది. కుంకుడు కాలి గుమ్మడికాయ కూడా అదే ఉంటుంది. చూసుకున్నాము.